కంగ్రాచులేషన్స్. తప్పకుండా మీ మ్యారేజ్ కి వస్తాను. నా గురించా, మీ మేడం గురించా? మీ ఇద్దరు గురించిను. ఐ యామ్ హాఫ్ సక్సెస్, సగం గెలిచాను. అదేంటి? తను వస్తే నువ్వు రావని ఉదయ్ నాతో పందెం కట్టాడు. ఐఎమ్ సారీ, మీరు ఓడిపోయారు, అందుకో మీ రాయబారం. ప్రమోద, లవ్ బర్డ్స్ విడిపోకూడదనే నా తపన. ప్రమోద, ఒక మాట అడుగుతాను, నువ్వు మనస్ఫూర్తిగానే ఉదయ్కి దూరం అయ్యావా చెప్పు. ప్రసన్న, ప్రసన్న. ఏంటండి? నా కార్ కీస్ ఎక్కడ? కిచెన్ లో ఉన్నాయి. వాట్? లేకపోతే ఏంటండి, కార్ కీస్ మీ కోట్ జేబులోనే ఉంటాయి. కిచెన్ జోకులు సరే, ఏర్పాట్లన్నీ రెడీయేనా? అమెరికా నుంచి వచ్చే మీ మేనల్లుడి కోసం అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్లో ఆర్డర్స్ జారీ చేశారు కదా, చెయ్యడం చెప్పినంత ఈజీ కాదు. అదే హడావడిలో ఉన్నాను నేను. ఆల్ నాన్ వెజ్ డిషెస్ కాదు, అన్ని చాలా రిచ్ గా టేస్ట్ గా ఉండాలి, ఓకేనా? మీరు ఎలాగే కాషన్స్ ఇస్తూ ఉండండి, ఆ అబ్బాయి ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అన్నట్టు బేబీ ఎక్కడ? రూమ్ లో చదువుకుంటుందండి. బేబీ హరి అప్. ఏంటి ఇక్కడున్నారు? బస్ స్టాప్ లో ఎందుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానం ముందు స్టేజ్. చందు, నన్ను అర్థం చేసుకో. రే వాపరా, దయచేయమ్మా, దయచేయి. ప్లీజ్ నాతో కార్లో రండి, వెళ్తూ మాట్లాడొచ్చు. ఏం అక్కర్లేదు, అసలు విషయం ఏంటి? యాక్చువల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలి? చంద్రం చెప్పాడుగా శ్మశానం ముందు స్టేజ్ అని. అంటే హాస్పిటల్. థ్యాంక్స్, నేను వెళ్ళాల్సింది అక్కడికి. ఏ ఉదయ్ని త్వరగా చంపేద్దామనా? నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏదైనా నువ్వు వస్తే జరిగేది అదే. బట్ ఐ లవ్ హిమ్ స్టిల్ నౌ. ఈ మాటే ఉదయ్కి చెప్పి పిచ్చివాణి చేసావు, కాదని హర్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. స్టేజ్ మీద అతను ఆడిన నాటకంలో నా పాత్ర నువ్వాడి చావుదాకా తెచ్చావు, అందుకు కారణం ఉంది. క్షమాపణ చెప్పుకుంటాను. నిన్ను చూస్తేనే చస్తాడని డాక్టర్లు చెప్పారు. సునీల్. ఎస్, చూడటమే కాదు నీ ఆలోచన కూడా అడిగి రానికూడదు. పరిస్థితి ఎంత సీరియస్ అర్థమైందా? ఇక నువ్వు దయచేయి. చందు. కాదు, నీ పిరికితనం. జ్యోతి. ఎస్, నీ పిరికితనం వల్లే. పిరికితనం తెలియక ప్రేమించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నో, నేను పిరికితని కాదు. ఈ మాట మీ డాడీకి చెప్పు. What baby? What happened? I want to get married. You silly. Next week ముహూర్తం డిసైడ్ చేశాంగా? అది మీరు చేయాలనుకుంది. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కావాలి. What is the confusion? కన్ఫ్యూజ్ చేసింది మీరే, కరెక్ట్ చేయమంటున్నాను. I can't understand. నేను ఉదయ్ని ప్రేమించాను, బావతో పెళ్లి చేయాలని మీరు డిసైడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ ప్రామిస్ అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి కట్టిపడేశారు. అయితే అందుకు నువ్వు అగ్రి అయ్యావుగా? నిజాన్ని చెప్పే గట్స్ లేక ఒప్పుకున్నాను. ఏమిటా నిజం? ఉదయ్కి నేను మనసే కాదు, శరీరాన్ని కూడా అప్పగించాను. ఉదయ్, ఏంటి ఆలోచిస్తున్నా? జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆందోళనగా ఉంది. ఆడదాన్ని నేను ఫీల్ అవ్వాలి, నువ్వేంటి? అది కాదు ప్రమోద. ఉదయ్, ఇద్దరం కావాలనుకున్నా, యాక్సిడెంటల్ గా ఒకటయ్యో, అందుకు ఫీల్ అవ్వడం పిరికితనం. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా తేలిక చెప్తున్నా, మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వెరీ సింపుల్. నువ్వు మీ డాడీని ఒప్పించగలవా? చేయగలను. నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యు సిల్లీ. బేబీ, ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలని ఇంత కాలానికి నాకు తెలిసింది. నా దృష్టిలో ప్రేమించడం, ఫిజికల్ గా కలవడం వేరువేరు కాదు. మనసు ఇచ్చిన తర్వాత మీరు అనుకునే శీలం లేనట్టే. ఒకవేళ మీ పట్టింపు ప్రకారం వేరే అనుకున్నా, ఫిజికల్ గా ఆ శీలం అతనికి అందించాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు అపవిత్రం అని తెలిసా కూడా బావకే నన్ను అంటకడతారా? అలా చేస్తే అత్తయ్యకి, ఐ మీన్ మీ చెల్లికిచ్చిన వాగ్దానం అపవిత్రం కాదా?
మీ మాట కోసం నా ప్రేమను కూడా త్యాగం చేశాను. మీ వాగ్దానం కోసం బావకి ఎంగిల్ కూడా తినిపిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అది సరే, అక్కడ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? రే, ఏం పేపర్ రా? అది న్యూస్ పేపర్ రా. మేము ఇంకా వైట్ పేపర్ అనుకున్నాం లేరా? అదే తెలుగు ఇంగ్లీష్ అని. సార్, మనకు తెలుగు సరిగ్గా రాదు, ఇక ఇంగ్లీష్ పేపర్ రా. రే, ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించి? ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదువు చదివాడు తెలుసా నీకు? అబ్బా, ఏం చదివాడు? ఏంటి? ఎల్కేజీ, యూకేజీ. ఈడొకడు రా, ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరం అయితే నువ్వే చదువుకోరా. రే, ఇది చదివే ఓకే నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవను రా, 3 సంవత్సరాలు తేల్చి చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజం నిజంగా ఒప్పు. నువ్వు చదవరా బాబు. బొంబాయిలో బాంబు పేలుళ్ళు రొటీన్. నెక్స్ట్, కాశ్మీర్ లో కలహాలు, ఇది రొటీన్ రా. నెక్స్ట్, మనిషి చావకుండా మందు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు. ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించం గానీ. నెక్స్ట్, అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. వే, దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనమంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా? కష్టపడి సంవత్సరమైనా దుబాయ్ పిల్లని పట్టామనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్ ఏమంటావురా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. మనం ఇక్కడ సీరియస్ ఆలోచిస్తుంటే వారేంటి అక్కడ కామెడీ? వద్దురా బాబు, ఈ దుబాయ్ ఫ్లైట్ వద్దు, దుబాయ్ పిల్ల వద్దు. బతుకుంటే బొరుగుల మీదైనా చేసుకుని బటానీలు అమ్ముకుని బతికేస్తాను రా. ఈ బతుకు వద్దురా బాబు, ఈ బతుకు వద్దు. మీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం, పదండి రా. ఓకే అంటాడంట. గ్యారంటీ నువ్వా? చందుగాడి ఫాదర్. నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్కౌట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోదా వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. స్టార్ట్ సౌండ్ రోలింగ్. కెమెరా యాక్షన్. ఇండియాలో ఉన్న మగవారిలో నువ్వే నువ్వే అందగాడివి, నువ్వే నువ్వే అందగాడివి. ఓ పిల్ల, ఇది నిజమా? ఓ పిల్లడా, ఇది నిజమే. తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని తెలిసింది నాకులే, ఇక పొగడ మాకులే. నువ్వు నన్ను ప్రేమించావని. ఓకే, కట్, బ్యాకప్. ఓకే. ఏ సూపర్ ఇరగదీసావు. ఓ థ్యాంక్ యూ, కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా, నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద? చచ అదేం లేదు. ఆంధ్ర ప్రకృతి అందాల మీద, పచ్చని పంట పొలాల మీద, గలగల పారే కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల మీద, మన వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాశావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ని, ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో? మరి ప్రమోదా?
మరదలు మాత్రమే, నా మనసులో లేదు. మరి మీ ఇద్దరికి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని పెద్దలు అనుకున్నారు, కానీ మా మనసులు ముడిపడవు. ఎందుకని? మా ఇద్దరిలో ఏ ఒక్కరు మరొకరితో నా మనసులో నువ్వే అని చెప్పినా, నా మనసులోనూ నువ్వే అని చెప్పే పరిస్థితుల్లో మేమిరువురం లేం కాబట్టి. మరి మీ మామయ్యకి అత్తయ్యకి ఎలా నచ్చ చెప్తారు? మరో కోణంలో ఎలా? ఆ విషయం మీ డాడీతో చెప్తాను. ఏ ఇప్పుడు చెప్తే? రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే ఓకే. బాయ్ బాయ్ బాయ్. సీ యూ ఫాదర్. చెప్పాలి. అలాగే మీ బావకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇంత అన్నాన్ని నాకు ఇచ్చేసాను. వెళ్దామా? ఫస్ట్ పెళ్ళ శోభన. ఆ విధంగా కథ ముగించావా? అవును, లేకుంటే నాకు తెలుసు ఈ భడవ ఆ రోజు నడుం కట్టి వాళ్ళిద్దరిని కలపకుండా ఉంటే మా గురువుగారి పోస్ట్ అప్పుడే పోయేది. ఎందుకని? ఆ రోజు ఆ ఇద్దరు లవర్స్ టెర్రస్ పైకి ఎక్కి దూకి చావాలనుకున్నారు. నా అదృష్టం బాగుండి చందుగాడి కథ సుఖాంతం చేశాడు. నీ కథ సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ సూపర్ గా ఉండాలి, 100 డేస్ మూవీ అవ్వాలి, లొకేషన్స్ అదిరిపోగనప్పో, మంచి కామెడీ కూడా ఉండాలి, అన్ని ఉంటాయి మీకు నచ్చే విధంగా. నువ్వు మళ్ళీ ఏదైనా సినిమా కథ రాసేటప్పుడు మమ్మల్ని కలు. అసలు వెరైటీ వెరైటీ ప్రేమ కథలు దొరకాలంటే మాలాంటి కాలేజీ ప్రిన్సిపల్ అడితే బోల్డ్ అని ప్రేమ కథలు. ఏ సార్, భలే చెప్పారు సార్. గురుగారు మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్దామా? నేను రెడీ రా శిష్య. ఇద్దరు కాంబినేషన్ అందురావలింగయ్య రాజు పద్దరావు. బ్రహ్మానందం ఆలీలా చాలా బాగుంటారు. కౌండమని సైందిల్ వివేక్ వడివేల్ మాదిరి. శిష్య గురుగారు సినిమా ఇండస్ట్రీకి పోదాం పదా, దున్నేద్దాం పదండి. శ్రీచంద్ర నీ సినిమాతోనే మేము రంగ ప్రవేశం చెయ్యాలి. నన్ను కూడా హీరోయిన్ ని చేయాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఓకే సార్, డన్. గురుగారు ఈ శుభ సందర్భంలో మన అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామా? ఇదిగో ఈ బైక్ మీద వస్తున్న వాడే మన హీరో. హాయ్ మామా. హాయ్. రేయ్. పేరు ఉదయ్. బావా అందగాడు కాకపోయి